ఈ ఇయర్ మంచి ఫీల్ గుడ్ మూవీతో వచ్చి సూపర్ హిట్ కొట్టారు న్యాచురల్ స్టార్ నాని. ఇక డిసెంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన హాయ్ నాన్న మూవీ బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఓవరాల్గా సాధించిన కలెక్షన్లు ఎంత అంటే ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా థియేటికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలుగా జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక దాంతో 29 కోట్ల షేరు, 58 కోట్ల గ్రాస్ కలెక్షన్లు టార్గెట్గా ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఇక హాయ్ నాన్న చిత్రం వరల్డ్ వైడ్గా థియేటికల్ బిజినెస్కు సంబంధించి చూస్తే నైజాం హక్కులను 8.5 కోట్లు, సీడెడ్ హక్కులు 2.1 కోట్లు, ఆంధ్ర ఏరియా హక్కులు చూసుకున్నట్టయితే 9 కోట్ల రూపాయల మేర జరిగాయని వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా హక్కుల బిజినెస్ చూసుకున్నట్టయితే 22 కోట్ల మేర నమోదైంది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే 2 కోట్ల రూపాయలు ఓవర్సీస్లోను, 5 కోట్ల రూపాయలుగాను జరిగింది. ఇక హాయ్ నాన్న ఫస్ట్ వీక్లో ఈ సినిమా ఇండియాలో 32 కోట్ల రూపాయలు వసూలు చేయగా రెండో వారం చూసుకున్నట్టయితే 14 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 42 కోట్ల రూపాయలు, హిందీలో 25 లక్షలు, కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హాయ్ నాన్న సినిమా ఆంధ్ర నైజాంలో 40 కోట్ల గ్రాస్, ఇండియాలో 46 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో చూసుకున్నట్టయితే 18 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక 58 కోట్ల గ్రాస్ వసూళ్ళకు గాను 65 కోట్ల వసూలు రాబట్టడంతో మంచి లాభాలతోనూ ముగిసింది. ఇక ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.